సిద్దిపేట జిల్లా మిడిథొడి మండలం కొండాపూర్ గ్రామంలో రైతులు పండించే పంట దళారుల చేతిలో మోసపోకుండా రైతులు పండించే ప్రతి ఒక్క గింజను ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తుందని, ఐకేపీ సెంటర్లు ప్రారంభించడానికి ముమ్మరంగా పనులు చేస్తున్నారు సర్పంచ్ కవితారాజు. అంశంలో భాగంగా ఇప్పటి వరకు ఆల్రెడీ 2 సార్లు ప్రే చేయడము, మందుకు హైడ్రోక్లోరిక్ సంబంధించినటువంటి మందును హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి దాన్ని ప్రతి మోరీ ఎక్కడున్నా కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి మోరీలు అన్నింటిలో కూడా శుభ్రపరిచి వాటిని అన్నింటినీ మొత్తం 2 సార్లు స్ప్రే చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ కూడా 2 సార్లు మందు ఇప్పటికీ చల్లి ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. వీటిలో భాగంగా కోవిడ్-19లో భాగంగా కూడా ఈసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే మాకు ఐకేపీ సెంటర్ కూడా మరి మా గ్రామానికి శాంక్షన్ కావడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఐకేపీ సెంటర్కు సంబంధించినటువంటి భూమి సేకరణ కానీ, వారితో మాట్లాడి ఆ భూమి సేకరణ సమీకరించడంలో కానీ, వాటికి సంబంధించినటువంటి లైటింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం కానీ, కరెంటుకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత దానికి ఉన్నటువంటి అనేక చీదు ఏదైతే ఉందో ఆ చీదును కూడా తొలగించేసి ముండ్ల పొదలు అన్నింటినీ కూడా తొలగించి వాటిని చదును చేయడం అనేటువంటిది జరిగి, ఈ మొత్తం మీద కోవిడ్-19 అనేటువంటి దాన్ని ఏ రూపకంగా కూడా రాకుండా ఈ గ్రామాన్ని కోవిడ్-19 బారిన పడకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటువంటిది.